వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నామంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు మీ పిల్లలు సీనియర్ ఇంటర్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు. ఈ మెసేజ్ అయ్యే లోపల మీరు టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి ముందుగానే మీకు ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళాలని నాకు అనిపించి, మరి ముందుగా మీరు ప్రార్థనలోకి వివరించినట్లయితే చిన్న ప్రార్థన చేసి, ఒకవేళ ఇప్పటికే మీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఉన్నా కూడా మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ పిల్లల పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసి తలలో ఉంచినట్లయితే దేవునికి ఒక విజ్ఞాపన చేద్దాం. సంవత్సరం అంతా చదువుకున్నారు పిల్లలు, రెండేళ్ల నుంచి చదివారు, సీనియర్ ఇంటర్లోకి వచ్చారు, ఎంతో భవిష్యత్తు కావాలి, మీరు ఎన్నో ఆలోచనలు తలంపులు కలిగి ఉంటారు. అవన్నీ సఫలపరచబడాలి అంటే మన జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం అవసరమై ఉన్నది. ఏ విషయమైనా దేవునికి మొరపెట్టుకుని దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆ కార్యం నెరవేర్చబడుతుంది. అంతేకాదు భూమి మీద మీ పక్షమున దేవునికి విజ్ఞాపన చేయటానికి దేవుడు మమ్మల్ని ఏర్పరిచాడు. పరలోకంలో మన విజ్ఞాపన స్వీకరించి దేవునికి చెప్పటానికి ప్రధాన యాజకుడిగా మనందరికన్నా ముందు పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ మాటలు మీరు విశ్వసించినట్లయితే నాతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీ పిల్లలకి గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన మార్కులు, అది మీరు ఎంసెట్ో లేకపోతే ఎంబీబీఎస్కి వెళ్ళటానికో పిల్లలు ఏ రకంగా బిడ్డల్ని సిద్ధపాటు చేయబోతున్నాడో సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలు రెండేళ్ల నుంచి ప్రభువా ఎంతో ప్రయాసతోనూ పట్టుదలతోనూ ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి వెళ్లాలని ఆలోచన కలిగి తండ్రి వారు పరీక్షల కోసం సిద్ధపడి చదువుకుని ఉన్నారు. ఏగో ప్రభువా, వారు బయలుదేరి వెళ్ళబోతున్నారు. అనుకున్న టైం కన్నా ముందరే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళటానికి ఆ ట్రాఫిక్ అంతా సరళం చేయండి. నిన్నటి దినాన జూనియర్ ఇంటర్ వాళ్ళు ట్రాఫిక్లో ఇబ్బంది పడి ప్రభువా చాలామంది లేట్ అయ్యి టెన్షన్ పడ్డారు. అలాంటి ప్రాబ్లం లేకుండా బిడ్డలు సకాలంలో ఎగ్జామినేషన్ హాల్కు చేర్చండి. అంతేకాదు తండ్రి, ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతుండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారు పరీక్ష హాల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని తండ్రి పరీక్ష రాయటానికి సిద్ధపడి ఆ క్వశ్చన్ పేపర్ రాగానే ఓపెన్ చేయగానే తండ్రి వారన్నీ చదువుకున్నవి, వారికి తెలిసినవి క్వశ్చన్స్ వచ్చేటట్టుగా తండ్రి బిడ్డలకు అవకాశం కలగ చేయమని అడుగుతున్నాం. మీరు గొప్ప దేవుడయ్యా, మీకు ప్రార్థన చేసుకుని వెళితే ఈ బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి విజయం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని ముందు పెట్టుకుని నడిస్తే ప్రభువా ఉన్నతమైన శిఖరాలను అధిరోహింప చేసిన దేవుడు మీరు. బిడ్డల తండ్రి వెళ్ళబోతున్నారు జ్ఞాపకం చేసుకుని వారి తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చే బిడ్డలుగా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా రాయట కృపనివ్వమని అడుగుతున్నాం. వారి తల్లిదండ్రులు ఎగ్జామినేషన్ అయ్యి రిజల్ట్ రాగానే వారి గృహాల్లో ప్రార్థన పెట్టుకుని ఏదో దేవునికి ప్రార్థన చేసుకుని మా బిడ్డలను ఎగ్జామినేషన్కి పంపాం. దేవుడు గొప్ప కార్యం చేశాడని మీకు మహిమ తెచ్చే రీతిగా తండ్రి ఈ గొప్ప కార్యం వారి జీవితాల్లో జరిపిస్తారని అడుగుతున్నాం తండ్రి. అలాగే వారి హస్తమును ముట్టండి, కుడి హస్తమును ముట్టండి. ఎగ్జామినేషన్ రాసేది వారి హస్తము కాదు ప్రభువా, మీ హస్తము చేత రాసి వారి ప్రయాసకు తగిన గొప్ప ఫలితాలు దయచేయమని. బిడ్డలందరూ కూడా గొప్పవారు అవునట్లుగా తండ్రి వారిని ఆశీర్వాదాల దీవెనతో నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విష్ ఆల్ ద బెస్ట్ బాబు. అమ్మా, మీరు బాగా పరీక్ష రాయండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రండి. మీరు ఏది సాధించాలని అనుకుంటున్నారో ఆ ఉన్నత శిఖరాలకి దేవుడు మిమ్మల్ని ఎక్కించును గాక. దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కలేను కానీ నువ్వు నన్ను ఎక్కిస్తావు. ఎక్కడికి అంటే హెర్మోను పర్వత శిఖరము ఉన్నతమైనదంట యెరూషలేములో.
ఆ శిఖరం మీదకి నేను వెళ్ళలేను కానీ నువ్వు నన్ను ఎక్కిస్తావు. ఇంకో చోట అంటాడు, అయ్యా నా హస్తము నీ చేతిలో ఉన్నది, నీ హస్తం నేను పట్టుకుని లేను అంటాడు. దేవుడు అంట, నీ కుడి చేయి పట్టుకుంటే మనం ఎక్కడన్నా జారిపోయినా మన హస్తం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి లాగి మనల్ని పైకి ఎక్కిస్తాడంట. కాకుండా ఆయన హస్తం మనం పట్టుకుని ఉంటే మనం ఏం చేస్తామంటే జారిపోయినప్పుడు విడిచిపెడతామని దేవుడు అంట మన హస్తమును ఆయన పట్టుకుని ఉన్నాడంట. ప్రియమైన తమ్ముడు చెల్లి, ఇదిగో నీ కుడి హస్తము దేవుని చేతిలో ఉన్నది, నిన్ను ఉన్నతమైన శిఖరాలకు దేవుడు ఎక్కిస్తున్నాడు, మీ తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హెబ్రాన్ మినిస్ట్రీస్ బక్సింగ్ అయ్య గారి గురించి మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈరోజు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయనకి ఎవరైనా ఎదురుపడి ప్రైజ్ లార్డ్ అయ్య గారు అని కనబడినప్పుడు మొట్టమొదట ఒక మాట అడిగేవాడంట, రక్షణ పొందావా అని అడిగేవాడంట. ఆయన ఎవరినైనా రక్షణ లేని వారు నా దగ్గరికి రావద్దు, మాట్లాడవద్దు, మీరు ఇమీడియట్గా రక్షణ పొందండి అనేవాడంట. చాలామందిలో ఉన్న ఆలోచనలు ఏమిటంటే, మేము దశభాగాలు అర్పణలు కానుకలు ప్రత్యేకించి మందిరాలు నిర్మించడానికి సేవకులను బలపరచడానికి అనేక టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్స్ చేస్తున్నాం. పెద్ద పెద్ద సేవకులందరూ కూడా ప్రతి ప్రోగ్రాం నేను స్పాన్సర్ చేసిన వారే. ఏ మందిరంలోనైనా నాకు సంబంధించిన ఒక వస్తువు అక్కడ ఉంటుంది, నేను దేవుని కార్యాలలో ముందుంటున్నాను, సభ జరిగితే దానికి ప్రధానమైన వ్యక్తిగా నేను ఉంటాను అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా రక్షణ లేకపోతే, నువ్వు కనుక రక్షణ పొందకపోతే ఈ కార్యాలన్నీ వ్యర్థమైనవే అని ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎన్ని ధర్మ కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా రక్షణ లేకుండా చేసేవి అవి ఆ పరిగణలోకి రావన్నమాట. మేము మాలాంటి సేవకులం ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది గృహాలకి మ్యారేజెస్కో బర్త్డేస్కో కొన్ని కార్యక్రమాలకు వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, ఏమండి రక్షణ పొందారా, మీ ఇంట్లో ఎంతమంది మారు మనసు పొందారు అని అడిగామనుకోండి, వారికి చాలా కోపం వస్తుంది. వారికి చాలా కోపం వచ్చి అసలు నువ్వు సేవలోకి వచ్చి ఎంతకాలం అయింది, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా, మా తాతగారే సామీల్ గారు, ఆ తాతగారి మా తాతగారు వాళ్ళ తాత పేరు మోషే, మా నాన్న పేరు కొర్నేలి, మా అన్నయ్య పేరు యాకోబు, నా పేరు ఇట్లా హిస్టరీ చెప్పుకొస్తారు. అదంతా పక్కన పెట్టండి సార్, మీరు రక్షణ పొందారా, ఆ మాట సహించరు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మేము తెల్లారి లేస్తే దేవుని కార్యాలు చేసేది, నేను చర్చిలో నేనే సెక్రటరీని, నేనే చర్చిలో, అదిగో చూడండి ఆ చర్చి సగం నేను నా కుటుంబీకులు మా అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని ప్రేరేపించి సగం మందిరం మేమే కట్టాం. నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పడు కానీ ఇవన్నీ కూడా సాకులు చెబుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విశేషం ఏమిటంటే, నువ్వెన్ని ధర్మకార్యాలు దేవునికి సంబంధించినవి ఎన్ని చేసినప్పటికీ కూడా నువ్వు కనుక రక్షణ లేనికుండా నువ్వు నీ కుటుంబం ఉన్నట్లయితే అది నిన్ను పరలోకానికి చేర్చదు. బైబిల్ జ్ఞానంలోకి వెళ్ళినట్లయితే రోమా ప్రభుత్వానికి చెందిన ఇటలీ పటాలం అనే పటాలానికి శతాధిపతి ఒక సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు కొర్నేలి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం. అతను యూదయ దేశం వచ్చాడేమో కానీ ఆ యూదయ దేశంలో దేవుని గురించి విని యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా సువార్త ప్రకటించి ఆయన మరణించి సిలువ వేయబడి 3వ రోజు తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళాడు, ఆయన నిజమైన దేవుడు అని విన్నాడేమో కానీ అప్పటి నుంచి కూడా ఆయన మహాభయభక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టాడంట. 10వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇటలీ పటాలం అనే పటాలంలో కొర్నేలి అనే శతాధిపతి ఒక ఆయన ఉన్నాడంట. ఈయన ప్రజలకు బహుధర్మము చేయచ్చు, తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఆ రోజు 3 గంటల సమయంలో మధ్యాహ్నము
దేవుని దూత అతనికి ప్రత్యక్షమై కొర్నేలి కొర్నేలి అని పిలిచాడంట. ఆ వెలుగు ఆ వస్త్రములు ఆ చూసి భయపడి ప్రభువా నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడంట. దేవుని దూత కొర్నేలికి సెలవిస్తున్నాడు, నువ్వేం చేస్తావంటే నువ్వు యొప్పేకి నీ మనుషులను పంపు, అక్కడ పేతురు అను మారుపేరు కలిగిన సీమోను అక్కడ ఉన్నాడు, అతన్ని పిలిపించుకో అన్నాడంట. ఎందుకు ఏమిటి అనే ప్రశ్న కొర్నేలి ఆ దూతను అడగల. దేవుని దూత ఆజ్ఞాపించాడు కాబట్టి వెంటనే తనకున్న సైన్యంలో దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిని పిలిచి నువ్వు అక్కడ తోడు పెట్టుకుని ఇదిగో అద్దరినున్న యొప్పేకి సముద్రం అటువైపున కైసరేలో కొర్నేలి ఉన్నాడు, ఇటువైపున పేతురు ఉన్నాడు, సీమోను అనే చర్మకారుడు ఇంత బస చేశాడంట. మీరు వెళ్ళి నేను రమ్మన్నానని ఆయన వెంట పెట్టుకుని తీసుకుని రండి అని అన్నాడంట. వారిని పంపాడు. అప్పటికి జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే పేతురు ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించి చర్మకారుడైన సీమోను ఇంటికి వచ్చి అతని మిద్ది మీద పట్టుపగలు పడుకుని ఉన్నాడు. కొంచెం అలసట వల్ల కొంచెం నిద్ర వచ్చింది. ఆ నిద్రలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట. ఆకాశం నుంచి ఒక దుప్పటి భూమి మీదకి వస్తూ ఉందంట, నాలుగు చెంగులు కలిగి. భూమి మీదకి వచ్చినాక తన ఎదురుగా ఉన్నది. అందులో సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకే పురుగులను, పక్షులను ఉన్నాయంట. అందులో ప్రభు వాక్కు పేతురుకు ప్రత్యక్షమై పేతురు నువ్వు వీటిని చంపుకుని తిను అని మాట వినపడుతుందంట. పేతురు అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనది, దేనిని నేను ఎన్నడూ తినలేదు ప్రభువా అన్నాడంట. దేవుడు అంటున్నాడంట, పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైనవి అని నువ్వు అనటానికి వీలు లేదు, నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు వాటిని భుజించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఇట్లా మూడు సార్లు దేవుని వాక్కు అతను హెచ్చరించిందంట. ఆ తర్వాత ఏమైందంటే మరలా ఆ నాలుగు చెంగులు పైకి లేచి ఆ దుప్పటి ఆకాశంలోకి వెళ్ళిపోయిందంట. ఏమిటి ఈ దర్శనం, దీని అర్థం ఏమిటి? అర్థం కావట్లా పేతురికి. అది పట్టుపగలు, తులిపడి లేచాడు. కొంచెం నేను మాగన్నగా నిద్ర అలా అనేసరికి ఏంటి దర్శనం, ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తున్న టైంలో పేతురుకి కింద నుంచి ఒక కబురు వచ్చిందంట. అయ్యా, నీ కొరకు ముగ్గురు మనుషులు కైసర నుంచి వచ్చారంట, నీకోసం అడుగుతున్నారు అని చెప్పారంట. ఆయన మిద్ది దిగి కిందకు వచ్చాడంట. ఎవరండి మీరు, ఎందుకు వచ్చారని అడిగితే, మా శతాధిపతి పేరు కొర్నేలి అండి, ఆయన మిమ్మల్ని వెంట పెట్టుకుని తీసుకుని రమ్మన్నాడు అని చెప్పారంట. మరునాడు వారిని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఆ ఇంటి నిండా జనం ఉన్నారంట, చాలామంది ఉన్నారంట. ఉన్న టైంలో ఆ శతాధిపతి కొర్నేలు ఏం చేశాడంటే, దేవుని దూత చేత పంపబడిన వ్యక్తి కాబట్టి పేతురు పాదాల మీద పడి నమస్కారం చేశాడంట. వెంటనే పేతురు, అయ్యా నేను కూడా మానవుణ్ణే, నా పాదాల మీద మీరు పడకూడదు, పైగా మేము యూదులము, మీరు అన్యజనులు, యూదులను మీరు తాకకూడదు, మీకు తెలుసో లేదో అని అన్నాడంట. అప్పుడు కొర్నేలు చెప్పడం మొదలుపెట్టాడంట, అయ్యా నిన్న 3 రోజుల క్రితం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనం నాకు వచ్చి దేవుని దూత తెల్లని వెలుగు వస్త్రములతో నిలబడి ఉండి ఇదిగో యొప్పేలో పలానా గృహంలో పేతురు అనే మారుపేరు కలిగిన సీమోను ఉన్నాడు, అతన్ని మీరు పిలిపించుకోండి అని దేవుని దూత ఆజ్ఞాపించగా మేము మిమ్మల్ని పిలిపించుకున్నామండి, మేము ఇప్పటి వరకు భయభక్తులు కలిగి అనేక మందికి దాన ధర్మాలు చేయొచ్చు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము అని వారు మాట్లాడారని. అప్పుడు అర్థమైంది పేతురుకి దేవుడు తనని ఇక్కడికి ఎందుకు పంపాడు. పేతురు అనుకుంటున్నాడంట, మేము యూదులం కాబట్టి యూదయ జనాంగానికే సువార్త ప్రకటించాలి, అన్ని జనులకు మేము ప్రకటించకూడదు అనే భ్రమలో ఉండేవాడంట. ఎప్పుడైతే కొర్నేలి ఈ మాట అన్నాడో, కొర్నేలి ఇటలీ వాడు, యూదుడు కాదు, అతను రోమీయుడు. అప్పుడు పేతురుకి ఆలోచన వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. 34వ వచనం, దేవుడు పక్షపాతి కాదని అప్పుడు అనుకున్నాడంట. దేవుడు పక్షపాతి కాదు, ఏ జన్మలోనన్నా కూడా
దేవుని భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎన్నుకుని ఈ రీతిగా మాలాంటి వారిని పంపిస్తాడనమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, దేవునికే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు, యూదుడు కాదు, గ్రీసు దేశస్థుడు కాదు, లేకపోతే యూరోప్ వాడు కాదు, ఇండియా వాడు కాదు, జపాన్ వాడు కాదు, ఈ భూమి మీద ఉన్న జనులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు స్వయంగా ఈ మాట మాట్లాడటం జరిగింది. పేతురు ఇక దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. వారికి ప్రకటించడం మొదలుపెట్టి వారందరికీ సువార్త ప్రకటించి యేసుక్రీస్తు నామం పేరట మీరు బాప్తిసం పొందాలి, ఇది దేవుని ఉద్దేశం అయి ఉంటుంది, అందుకే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు కొర్నేలి అని కొర్నేలికి చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రాముఖ్యమైన విశేషం ఏమిటంటే, కొర్నేలి అనే శతాధిపతి దాన ధర్మాలు చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, దేవుని భయభక్తులు ఉన్నాయి, కుటుంబం అంతా కలిసి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కానీ రక్షణ లేదు, బాప్తిసం లేదు వారికి. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ టైంలో పేతురుని అక్కడికి పంపించి పేతురుకు ఒక దర్శనం ద్వారా అందరూ యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలే కనుక సర్వలోకమునకు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని నేను చెప్పిన ఉద్దేశం ఇదే. పేతురు, నువ్వు ఇటలీ వాడైన కొర్నేలి, అతని కుటుంబీకులు, అతని అనుయాయులు అందరికీ కూడా నువ్వు బాప్తిసం ఇవ్వాలి అని పేతురుని పంపిస్తే ఇక్కడ శతాధిపతికి అర్థమైంది, ఈ కార్యాలు చేస్తే చాలదన్నమాట, నేను రక్షణ పొందాలి, యేసుక్రీస్తు వారి నామం పేరట నేను రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, లేని పక్షమైతే నాకు నిత్యజీవం ఉండదు అని కొర్నేలి నిర్ణయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది మరి మీ దశభాగాలు దేవునికి ఇస్తున్నారేమో, సేవకుల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ మీ ఇంటికి వస్తే భోజనం పెట్టి డబ్బులు ఇస్తున్నారేమో, డబ్బులు తీసాము, కానుకలు ఇస్తున్నారేమో, కానీ రక్షణ లేని వారైతే మాత్రం మీరు నిత్యజీవానికి వెళ్ళరు. అందుకని దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ మాటలో వ్రాసి ఉంచాడు. కొన్నేళ్ళకి మొదట్లో అర్థం కాల, ఎందుకు పేతురుని తీసుకురమ్మన్నాడు, ఎవరా పేతురు, అయినను ప్రభు ఆజ్ఞాపించాడు కనుక వారిని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న తర్వాత పేతురు సువార్త అంతా ప్రకటించాడు. పేతురు చెబుతూ అంటాడు, మరి బాప్తిసం ఇచ్చిన యోహాను యోర్ధాను నదిలో దేవుని రాజ్యం సమీపించింది, అంతటా అందరూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో మీరు నిత్యజీవాన్ని పొందుకుంటారు అని పేతురు బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రకటించిన ప్రకటన ఇక్కడ వారికి తెలియచెప్పాడు. అంతేకాదు, మీరు మారు మనసు రక్షణ పొందగానే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు, మీకు అన్య భాషలు వస్తాయి, ప్రవచన వరాలు వస్తాయి, ఎన్నో అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు జరుగుతుంది అని పేతురు బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రకటించిన సువార్త అంతా వీరికి ప్రకటించడం జరిగింది. ఎప్పుడు సువార్త విన్నారో వెంటనే వారందరూ బాప్తిసం పొందారంట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీ ఇంట్లో ఎంతమంది ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు, బాప్తిసం పొందని వారు ఉన్నారు? నీ భార్య బాప్తిసం పొందిందేమో, కానీ ప్రేమైన సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకో. కుటుంబం అంటే కలిసి ఉంటుంది, భార్య భర్తలు కలిసి ఉంటారు, పిల్లలు కలిసి ఉంటారు, కానీ ఒకరికి వేదన బాధ వస్తే అందరూ విలపిస్తారు, కానీ పరలోక ప్రవేశం కానీ నిత్యజీవం కానీ ఎవరిది వారికే ప్రత్యేకంగా ఉంటుంది. భార్య రక్షణ పొందినంత మాత్రాన కుటుంబం అంతా నిత్యజీవంలోకి పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, భర్త మారు మనసు పొందినంత మాత్రాన కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, ఇది వ్యక్తిగతమైంది, ఎవరు బాప్తిసం వారికి, ఎవరు రక్షణ వారికి. యేసుక్రీస్తు వారి నామం పేరట నేను పాపిని అని అంగీకరించి యేసు నామంలో గనక బాప్తిసం పొందినట్లయితే దానికి సాదృశ్యంగా అంటాడు,
మన పాపములు అంట నీళ్ళలో మునిగినప్పుడు నీళ్ళలో పాచి పెట్టబడుతున్నాయంట. తిరిగి మనం నూతనముగా జన్మించినట్లుగా నీళ్ళలో మునిగి పైకి లేవగానే నూతనమైన జన్మలోకి అడుగు పెడతామంట. ఎప్పుడైతే నూతనంగా జన్మించామో ఇక పరిశుద్ధులుగా పరిగణలోకి వస్తామో, దేవుని కుమారులుగా తీర్చబడతాం. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొందిన మరుక్షణమే దేవుని రాకడొచ్చిందనుకో, ఎత్తబడి గుంపులో నువ్వు ఉంటావు. నీకు దేవుడు ఆ తయారు చేస్తున్న క్రొత్త ఆకాశము కొత్త భూమిలో నీకు ఒక గృహాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ పేరు క్రిస్టియన్ పేరు అయి ఉండొచ్చు, మీ పూర్వీకుల పేర్లు క్రిస్టియన్ పేర్లు అయి ఉండొచ్చు, మీ పూర్వీకుల్లో ఎవరైనా మంచి మంచి దేవాలయాలు కట్టించి ఉండొచ్చు, లేకపోతే స్థలాలు డొనేట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ ధర్మకార్యాలన్నీ పనికిరానివని, ఆ ధర్మకార్యాలన్నీ నేను నిత్యజీవానికి తీసుకెళ్ళటానికి పనికిరావు, కాబట్టి నువ్వు రక్షణ పొందాలి అని దేవుడు కొర్నేలి ద్వారా మనకు పిలుపునిస్తున్నాడు. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఈరోజే నువ్వు సెలెక్ట్ చేసుకో. మీ సేవకుడు ఎవరైనా రక్షణ పొందారా అని మిమ్మల్ని అడిగినప్పుడు వారిని హేళన చేయబాకండి, అవమానించకండి. వెంటనే ఎలా రక్షణ పొందాలి? యెహోషువ అంటాడు ఒక మాట, చక్కని మాట అంటాడు. మీరు ఐగుప్తులో విడిచిపెట్టి వచ్చిన దేవతలను కానీ, మీరు మధ్యలో ప్రయాణించిన మోయాబు అమోరీల దేవతలను కానీ మీరు ఆరాధించదలుచుకుంటే వారిని ఆరాధించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవించదము, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి కుటుంబం అంటే, నేను నా కుటుంబము రక్షణ పొందాము, నా ఇంట్లో అసలు రక్షణ పొందని వారు ఎవరూ లేరు, యుక్త వయసు రాగానే పిల్లలకి మనం ఓటు హక్కు కల్పించాలి అని చూస్తాం. ఫస్ట్ వారికి ఓటు హక్కు ఇస్తాం, మా పిల్లలు మేజర్స్ అయ్యారు. యుక్త వయసు రాగానే పిల్లలకి ఈ మధ్య క్రిస్టియన్స్ కూడా నూతన వస్త్ర బహుకరణ అని ఒక ఫంక్షన్ పెట్టి పిల్లలకి, మగపిల్లలకి ఏవో లుంగీలు పంచులని, ఆడపిల్లలకి ఓణీలని. ఏమిటి దీని సాదృశ్యం ఏమిటంటే, మా ఇంట్లో పిల్లలు యుక్త వయసు వచ్చింది, ఇక వీళ్ళు వివాహానికి సిద్ధపడుతున్నారు, పెద్ద పెద్ద పిల్లలు మా ఇంట్లో ఉన్నారు అని లోకానికి, సమాజానికి నువ్వు తెలియచెప్తున్నావు, నీ రక్త సంబంధాలకు తెలియజెబుతున్నావు, మా పిల్లలు సిద్ధమవుతున్నారు, మీరు ఎక్కడైనా వివాహాలు చూడండి అని దాని ఇంటిమేషన్. అలాగే చాలామంది అంట ఇంట్లో మ్యారేజ్కి సిద్ధపడిన ఆడపిల్ల ఉంటే, ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఈ పిల్లకి ప్రత్యేకమైన వస్త్రాలు ధరింపజేసి ఆ పాప కోసం కొన్న గోల్డ్ అంతా మెడలోను చేతులకి వేసి అక్కడ మ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు పైకి వెళ్ళమ్మా పెళ్లి కూతురు పక్కన కూర్చో, లేకపోతే ఆ స్టేజ్ డయాస్ ముందు అటు ఇటు ఏదో ఒక వస్తువులు తేవటానికి తిరుగుతూ ఉండు అని చెబుతూ ఉంటారంట. ఎందుకనంటే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి వివాహానికి రెడీగా ఉన్నది అని ఎవరైనా వారింట్లో పెళ్ళి కావాల్సిన కుమారుడు ఉంటే ఈ అమ్మాయిని చూసి ఇష్టపడతారేమో అని, ఈ అమ్మాయిని చూసి ఎవరైనా కొన్నిసార్లు మన బంధువులు అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో ఎవరన్నా పెళ్లి కాని పాప ఉందా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ పాప ఉందా అని అడుగుతుంటారు. ఆ ఉద్దేశంతోనంట వివాహాల్లోనూ ఫంక్షన్స్లోనూ పిల్లల్ని సిద్ధపాటు చేసి తిప్పుతూ ఉంటారంట. ఎందుకు ఈ సంకేతాలన్నీ? ఎందుకనంటే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి యుక్త వయసు వచ్చింది అని మనం సమాజానికి లోకానికి తెలియచెబుతున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యుక్త వయసు వచ్చినప్పుడు పెళ్ళికి సిద్ధపాటు చేయటమే కాదు, వారికి బాప్తిసం కూడా ఇచ్చానా నేను, ఇప్పించానా లేదా, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు మేజర్లు అయ్యారు అని. ఆ మేజర్లతో పాటు ఈ ఇంట్లో సిద్ధపడిన మేజర్లకి బాప్తిసం కూడా నువ్వు ఇప్పించాలి. భార్యాభర్తలు బాప్తిసం పొందుకోవాలి, ఆ పిల్లలిద్దరూ బాప్తిసం పొందాలి. అంతేకాదు, ఇంకా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే అసలు వారు కూడా రక్షణ పొందారా లేదా అడగండి, అడిగి వారికి కూడా బాప్తిసం అనేది ఇవ్వండి. మీరు ఎన్ని ధర్మకార్యాలు చేసినప్పటికీ కూడా మారు మనసు రక్షణ గనక లేని పక్షమైతే పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందుకనే బైబిల్ యేసుప్రభు వారు అంటాడు, రాకడ చూసిన ఎలా ఉంటాయంటే, ఎదురు అత్తా కోడళ్ళు తిరగలు విసురుతుంటే
ఒకరు ఎత్తబడతారు అంటాడు. ఇద్దరు భార్యాభర్తలు పండుకొని ఉంటే ఒకరు ఎత్తబడతారు అంటాడు. ఒకవేళ భార్య మారు మనసు పొందితే బెడ్రూమ్లో నుంచి భార్య ఎత్తబడుద్దంట, భర్త ఒక్కడే మిగిలిపోతాడంట. అయ్యో నా భార్య ఏమైంది వెతుకుతూ ఉంటాడంట, నా భర్త ఏమయ్యాడు వెతుకుతూ ఉంటాడంట. రక్షణ పొందిన వారు ఎత్తబడుతున్నప్పుడు మరి రక్షణ లేని వారు మిగిలిపోతారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షణ లేదేమో నీకు, వెంటనే అదే ఇన్సల్ట్ కాదు. ఒకవేళ మీ సేవకుడు నీకన్నా చిన్న వయసు అయి ఉండొచ్చు, లేకపోతే అన్నిట్లో నీకన్నా తక్కువ అయి ఉండొచ్చు, ఏమో కానీ దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత పిలువబడి పిలుపు అందుకుని సేవ చేయటానికి వచ్చాడు కాబట్టి అతను దేవునితో సమానము, దేవుని ప్రతినిధి కాబట్టి వెంటనే మీరు అతను పిలిపించుకుని మారు మనసు రక్షణ పొందండి. ఎందుకనంటే నిత్య జీవం నీకు కావాలి, ఇక్కడ మిగిలిపోకూడదు, నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళకూడదు కాబట్టి. శతాధిపతి అయిన కొర్నేలు దేవుని మాట అంగీకరించి పేతుర్ని పిలిపించుకుని సువార్త విని వెంటనే అక్కడున్న వారందరూ మారు మనసు రక్షణ పొందారు. మీరు అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, ఒకసారి మళ్ళీ నిర్ధారణ చేసుకోండి. దేవుడు ఈ మాటలతో మిమ్మల్ని రక్షణలోకి నడిపించునుగాక. మీ కుటుంబీకులు మీ రక్త సంబంధులు అందరూ కూడా ఫస్ట్ మారు మనసు రక్షణలోకి రండి, ఆ తర్వాత మీ ధర్మకార్యాలు, ఆ తర్వాత మీ అర్పణలో కానుకలు దేవునికి ఇవ్వండి. అట్లా మీరందరూ రక్షణలోకి రావాలని నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, రక్షణ లేకుండా బాప్తిస్వం లేకుండా పరలోక రాజ్యం చేరలేము అని ఇదిగో శతాధిపతి రోమన్ గవర్నమెంట్లో పెద్ద సైన్యాధిపతి కానీ ఎన్నో భయభక్తులు కలిగి దాన ధర్మాలు చేయొచ్చు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు కానీ రక్షణ లేదు బాప్తిస్వం లేదు. కనుక పేతుర్ని పిలిపించి, పేతురు మీరందరికీ సర్వలోకమునకు సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ రక్షణలోకి నడిపించండి అని మీరు ఇచ్చిన పిలుపును పేతురు అంగీకరించి ప్రభువా కొన్నేళ్ళి కుటుంబానికి, కొన్నేళ్ళి అనుయాయులందరికీ ఒక్కరోజులో బాప్తిస్మ ఇచ్చినట్లుగా చదువుకున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు వారి కుటుంబాన్ని దర్శించండి, వారికి రక్షణ అనుభవాన్ని ఇవ్వండి. వారి కుటుంబంలో యుక్త వయసు వచ్చిన బిడ్డలు ఉంటే వారికి వెంటనే రక్షణ ఇవ్వండి, వృద్ధులుంటే వారికి రక్షణ ఇవ్వండి. యెహోషువా కుటుంబం వలె ఈ కుటుంబం అంతా మారు మనసు రక్షణలోకి నడిపించబడి ఎత్తబడు గుంపులో ఉండునుగాక అని ఈ కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.